ఉద్యోగస్తులుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండి టీచర్స్ ఉద్యోగులు, ఎన్జిఓ ఉద్యోగులు, గల్చి ఆఫీసర్స్ ఉద్యోగులు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, మరి జ్యుడిషియరీ ఉద్యోగులు, అసలు సకల ఉద్యోగులు, సకల ఉద్యోగ జనులు, కేవలం ఉద్యోగుల పరిమితమే మాట్లాడుతున్నాను, సకల ఉద్యోగ జనులు తెలంగాణ ఉద్యమాన్ని బాహాటంగా బలపరిచి సాధించి తర్వాత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకి బహిరంగంగా తోడ్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనకూడదు అని ఒక ఆంక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేయటానికి బదులు అసలు నేరుగా కంటెస్ట్ చేయడానికి మీరు తాత్కాలికంగా ఉద్యోగాన్ని అట్లా అట్టిపెట్టి నేరుగా ఒక రాజకీయ రంగంలోకి వచ్చి ఒక శాసనసభ్యురాలుగా నిలవాలని, నిలిచి గెలవాలని, గెలిచి శాసనసభలో ఈ ప్రజల తరఫున హక్కుల కోసం పోరాడే ఒక పాత్రని నిర్వహించడానికి కొత్తగా ముందుకు వచ్చారు. మరి ఇలాంటి సందర్భంలో ఉద్యోగ రంగంలో ఉంటూ మేధావర్గం ఉంటూ వాళ్ళు మీకు ఎన్నికల్లో ఏ రకంగా సహాయపడగలుగుతారు? అడ్డు ఆల్రెడీ ప్రకటించారు కదా, ఉద్యోగస్తులు ఎవరు మాట్లాడద్దు, ప్రచారానికి వెళ్ళొద్దు, మాట్లాడద్దు అని. ఉద్యోగస్తుల పాత్ర చాలా వరకు అంటే అంబేద్కర్, మీకు తెలుసు అంబేద్కర్ కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు సమాజానికి ఏం చేయట్లేదు అని చెప్పి. సో ఉద్యోగస్తుల పాత్ర సమాజాన్ని చైతన్యపరచడంలో విఫలమైంది. చదువుకున్న వాళ్ళు సమాజం వైపు చూడకుండా ఉన్న పరిస్థితి కూడా మన ముందే ఉంది. ఉద్యోగస్తుల పాత్ర ఎన్నికల్లో ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అనేక ప్రొఫెసర్లు, టీచర్లు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇప్పటికే వాళ్ళ మద్దతును తెలిపారు. అది బహుశా వాళ్ళ ఉద్యోగాలను కాపాడుకుంటున్నాం, సహకరిస్తారు. ఇంకొక యాంగిల్లో నేను ఆ ప్రశ్న లేవనెత్తడం ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగస్తుల సమస్యలు ఉద్యోగ సమస్యలు కావచ్చు, కానీ అలా కాకుండా విద్యకు సంబంధించిన, విద్యా విధానానికి సంబంధించిన సమస్యల మీద సేవ్ ఎడ్యుకేషన్ రూపంలో ఉపాధ్యాయులు చాలా విద్యార్థులతో కలిసి ఉద్యమం చేశారు. మీరు అందులో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు, మీరు శాతవాహన యూనివర్సిటీలో ఉండి కేజీ టు పీజీ ఉచిత విద్య వాగ్దానం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య వాగ్దానం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ మిగతా యూనివర్సిటీ కానీ, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఆ మేనేజ్మెంట్ని వ్యవస్థలు తమ గిప్పులో తీసుకోవాలని చూడటమే తప్ప అసలు యూనివర్సిటీ నిధులే లేదు. ఇలాంటి విషయాల మీద మీరు ఒక శాసనసభ ప్రతినిధిగా ఎన్నికైతే ఎలాంటి పాత్ర వహించగలుగుతారనుకుంటున్నారు? ఒక్క మనిషితోటి మార్పు సాధ్యమా అవుతుందా అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే పూలే పెరియార్ అంబేద్కర్ కాంచీరావు వరకు ఒక మనిషి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఒక బాటం వేస్తాయని నా నమ్మకం ఒకటి. రెండు, విద్యా ఉద్యమాల్లో, బహుజన ఉద్యమాల్లో, స్త్రీల ఉద్యమాల్లో, ఆదివాసీ మైనారిటీ ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా, పనిచేసిన వ్యక్తిగా నా వాయిస్ చట్టసభల్లో ఆయా రంగాలకు సంబంధించిన, ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి విద్యా ఉచిత విద్య అంటే మేము కూడా పిహెచ్డి వరకు ప్రభుత్వ విద్యని ప్రభుత్వ విద్యలోంచే వచ్చాం కాబట్టి ఖచ్చితంగా అటువైపుగా అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో కొద్దిమంది అయినా ఉన్నత చదువులు చదువుకొని వచ్చే వాళ్ళు అంటే మీరు ఇందాక చెప్పారు చెంచా నాయకులు ఉన్నారు తప్పితే అట్లాంటి వాళ్ళు వచ్చే ప్రయత్నం ఇంకొక కనీసం ఒక 10 మంది వస్తే మీరు అన్నట్టుగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మళ్ళీ అదే ఫ్యూడల్ రాజకీయాలు, మళ్ళీ అదే దోపిడీ కులాల ఆధిపత్యంలోంచి ప్రభుత్వాలు అయితే కనుక అంటే ప్రపంచం సామ్రాజ్యవాదం, అందులో ఉన్న చిన్న రాజ్యాలు, చిన్న రాజ్యాల్లో రాష్ట్రాలు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏం చేయలేమని ఒక బలమైన వాదన వినిపిస్తున్నారు. కాకపోతే అంబేద్కర్ కాంచీరామ్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే బహుజనులు రాజకీయాల ఉన్నత చదువులు చదివి రాజ అంటే సమాజాన్ని అర్థం చేసుకుని చట్టసభల్లో రానంత వరకు ఏ మార్పులు రావని ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, ముఖ్యంగా ఒక మహిళగా చాలా అవమానంగా భావించేది మహిళా జాక్ ఫౌండర్ మెంబర్స్గా ఉండి క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేకపోవడం,
లేకపోవడం వల్ల మహిళల అస్తిత్వాలకు కానీ సంబంధించి మహిళల మీద హింస కానీ మహిళలకు సంబంధించిన అంశాలు కానీ లేవనెత్తే పరిస్థితి లేకపోవడం, ఇది కూడా ఈ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ అంటే ఉద్యమాల్లోంచి రాజకీయాల్లోకి వస్తే నేను పర్టికులర్గా ఒక ఎమ్మెల్యే కావాలని రాజ్యాధికారం కావాలని డబ్బు సంపాదనకు మరి రకరకాలుగా వస్తుంటారు, కానీ నేను వచ్చేది మాత్రం ఒక ఉద్యమ డైరెక్షన్ని చట్టసభల్లోకి తిప్పడం వరకు. చాలామంది అంటున్నారు కూడా రాజకీయాల్లోకి వస్తే అక్కడ కూడా ఉద్యమాలు చేస్తుంది, అంటే ఉద్యమాలు చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెప్తున్నాను. అంటే ఒక రకంగా ఉద్యమాలు కొనసాగింపే రాజకీయాలు అనేది మీరు సారాంశంగా చెప్తా ఉన్నారు. ఉద్యమాలు కొనసాగింపే రాజకీయాలని సుజాత అనే ఉద్యమకారిణిలో కేవలం ఏదో ఒక ఒకే కోణంలో ఒక ఏకపక్షమైనటువంటి ఉద్యమం, ఒక మహిళా ఉద్యమము లేదంటే కుల ఉద్యమము, దళిత ఉద్యమము లేదంటే విద్యాపరమైన ఉద్యమము, లేదా పర్యావరణ ఉద్యమము, లేదంటే ఆర్థికంగా పేదల పక్షాన నిలబడేటువంటి ఒక భూ పోరాటాలు, వనరుల పరిరక్షణ ఉద్యమము, అలాగే అసలు ఒక ప్రాంతీయ చైతన్యంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చేదాకా నిరంతరం రాయి రేయింబోలు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ప్రాంతీయ తెలంగాణ ఉద్యమకారునిగా ఎన్ని కోణాలు, బహుకోణాల్లో బహుముఖ కోణాల్లో మీరు ఉద్యమకారునిగా ఉన్నారు. అందుకని ఇది ఒక రకంగా సుజాత అనే ఒక ఒక ఫౌంటైన్ ఆఫ్ మూమెంట్స్ అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఇవన్నిటి గురించి కూడా మీరు మాట్లాడగలుగుతారని, అలా మాట్లాడేటువంటి వాయిస్ ఒకటి ఉండాలి, అందరి తరఫున మాట్లాడే వాయిస్ ఒకటి ఉండాలి అని. మరి అత్యాస అంటే అత్యాస అవుతుందో ఏమో తెలియదు, కానీ ఆలీను అని అనమాట ఒక వ్యక్తిని గెలిపిస్తే ఇన్ని ఉద్యమాలకు ఉపయోగపడుతుందని మేము ఆశించవచ్చా? తప్పకుండా సార్, ఎందుకంటే నిన్న బీఎస్పీ పార్టీలో జాయిన్ చేసేటప్పుడు అన్ని కులాల వాళ్ళు నాతో వచ్చి ప్రొఫెసర్లు కానీ ఎస్సీలు బీసీలు ఓసీలు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అంటే నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా వాయిస్గా తనని మీరు బీఎస్పీ పార్టీ సభ్యత్వం ఇవ్వాలి, పార్టీకి పలాన చోట అభ్యర్థిగా నిలబెట్టాలన్నప్పుడు చాలా సంతోషం, అక్కడే కాస్త నాకు సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. అంటే ఏ ఉద్దేశం అనుకొని వెళ్ళాలనుకుంటున్నారో చట్టసభలకి ఆ శక్తులందరూ మీరు ఆ పాత్ర వహిస్తారని మీలో ఆశలను చూసుకుంటున్నారు. తర్వాత కొత్తగా ప్రచారం తెలంగాణ మాయావతి, తెలంగాణ బహుంది అని టైటిల్స్ కూడా పెడితే నాకు భయం వస్తుంది. ఎందుకంటే ఒక పొల్లి పొల్లి సుజాతగా ప్రచారం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా పనిచేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఒక నమ్మకం మన మీద ఉంచుతున్నప్పుడు అది చాలా బాధ్యతను పెంచుతుంది, ఆ బాధ్యతను పెంచే విధంగా పనిచేసేటట్టుగా భయం కూడా ఉంది. ఎందుకంటే నేను ఉద్యమాలు చేస్తే అది నా చేతిలో నా జీవితం, నా జీవితం ఉద్యోగం అనే నా పరిధిలో ఉంటాయి, కానీ ఇప్పుడు రాజకీయాలు నా చేతిలో నా పరిధిలో ఉండవు. కానీ నిన్న కూడా చెప్పాను, చాలా మంది మహిళలు మీలాగా ఉండాలని, మీలాగా బయట మాట్లాడాలని రాయాలని, మా యూనివర్సిటీలో విద్యార్థులు బయట మహిళలు కానీ ఇన్స్పిరేషన్గా నా మీద కవితలు, తర్వాత మీలాగే చేస్తున్నాను వాళ్ళు చెప్తే నాకు సంతోషం అనిపిస్తుంది అనమాట. అంటే ఒక మహిళ ఒక రోల్ మోడల్గా నన్ను చూసుకుంటున్నారు వీళ్ళు. అట్లాగే ఇప్పుడు నా స్వీయ అనుభవంలో మహిళలు, ముఖ్యంగా భోజన మహిళలు, దళిత మహిళలు రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతున్నారని గత 2 నెలల కాలంలో నాకు అర్థమైన విషయం మనీ మాఫియా, మసలు మనివాదం ఇవన్నీ కూడా ఎంత బలంగా ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్నాయి. కనీసం చట్టసభల్లో 33% కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన మహిళలు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన మహిళలు వచ్చే విధంగా కూడా బయటకంటే నాకు వన్ ఆఫ్ ద మిషన్ అది కూడా. అంటే ఎప్పుడు అంచేతకి హింసలకి గురి కాబడిన మహిళలు కాకుండా ఒక ఒక ఈశ్వరిబాయి లాంటి గొంతులు, అలాగే అనేక సదాలక్ష్మి లాంటి గొంతులు కూడా వినపడాలి, ఆదర్శం అంటే ఇంకా చాలా మంది మహిళలు వచ్చేటట్టుగా నా ప్రయాణం సాగుతుందని ఆశిస్తుంది. ఉద్యమ గొంతులుగా ఉన్నటువంటి ఈశ్వరిబాయి, అట్లాగే సదాలక్ష్మి, వాళ్ళు మించిపోయి సుజాత తనదైనటువంటి అంతకంటే దగ్గరైనటువంటి తన గొంతుని ఇంకా గట్టిగా వినిపించగలవని ఆశిద్దాం.